वेलकम टू वाजी डिबेट। मातृदेव भव पितृदेव भव आचार्य देव भव तल्ली तंड्री तर्वाता अंतर स्थानों उपाध्याय की चिंदी समाजं अटुवंटि समसमाज निर्माण में उपाध्याय कीलक पात्र अन्नदि निर्विवादांशं। अयिते इटुवंटि नेपथ्यंलो दशलवारीगा उपाध्याय वृत्तिलो उंटू उपाध्याय समस्यलपै पोराटालु चेस्तू अंचेलंचेलुगा एदुगुतू यूटीएफ राष्ट्र कार्यवर्ग सभ्युराल स्थाई के दिन विजयगौरी गारु मन तो स्टूडियो उन्नारु। उपाध्याय समस्या नीट विद्या विधान नाडु नेडु पदक तीरु नाटकी नेटिकी उन्न व्यत्यासं उपाध्याय वृत्तिलो तदितर अंशालपै मन विजयगौरी गारितो चर्चिद्दां। मैडम गारु नमस्ते। मैडम गारु मी प्रस्थानं मी तोलिसारी उपाध्याय वृत्तिलो एप्पुडु चेरारु उपाध्यायरालुगा 1991 संवत्सरंलो चेरानु। अयिते अने उपाध्याय उद्यमंलो उंडेटटुवंटि अनेक अंशालु प्रभावितं चेसि 1998 संवत्सरंलो आंध्रप्रदेश ऐक्य उपाध्याय फेडरेशन यूटीएफ लो चेरडं अनेटटुवंटिदि जरिगिंदि। अप्पटि नुंचि इप्पटिदाका उपाध्याय रंगं विद्या रंगं अनेक रकाल सामाजिक अंशाल मीद మా సంఘంగా మేము పంచేయటం అనేటటువంటిది జరుగుతుంది। మీరు ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి మిమ్మల్ని ఆకర్షణ చేసింది ఏంటి? ఎందుకంటే ఒకప్పుడు బతకలేక బడి పంతులు అనేవారు ఆ నేపథ్యంలో మీ ఉపాధ్యాయ వృత్తి వైపు మీ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? ఉపాధ్యాయ ఉద్యమంలోకి రావడానికి గల కారణాలు ఆనాడు ఉండేటటువంటి సామాజిక అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి। ప్రధానంగా పాఠశాల నుంచి పాఠశాలకి బదిలీలు అయ్యేటటువంటి నేపథ్యం గాని లేదంటే ఆ రోజు ఉండేటటువంటి వేతనాలు గాని ఆ రోజు ఉండేటటువంటి విద్యా రంగంలో సంస్కరణలు గాని వీటన్నింటికి సంబంధించిన సమస్యలు చాలా తీవ్రంగా ఉండేవి। అంతే కాదు అదే పీరియడ్ లో 1994-95 సంవత్సరంలో అప్రెంటిస్ విధానం అని చెప్పి ఒక విధానం మన విద్యా రంగంలోకి చొరబడటం అనేటటువంటిది జరిగింది। ఆ అప్రెంటిస్ పీరియడ్ అర్థం ఏంటంటే ఉపాధ్యాయుల యొక్క శ్రమని పూర్తిగా దోపిడీ చేసుకొని వేతనాలను ఇచ్చేటటువంటి పరిస్థితి లేకపోవడం అనేటటువంటిది బాగా ప్రభావితం చూపించింది। వాస్తవానికి నేను అప్రెంటిస్ టీచర్ని కాదు, కానీ ఆ రోజు దరిదాపు రాష్ట్రవ్యాప్తంగా 30,000 పైచిలకు అప్రెంటిస్ టీచర్లు నియామకాలు జరిగితే వాళ్ళ నెల జీతం 1200 మాత్రమే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది। కాబట్టి అది ఒక తీవ్రమైన సమస్యగా అన్నట్టు సమాజంలో ఉంది। కాబట్టి అటువంటి అప్రెంటిస్ టీచర్స్ అందర్ని రాష్ట్రంలో గాని జిల్లాలో గాని వాళ్ళందర్ని ఆర్గనైజ్ చేసి ఒక పెద్ద పోరాటాన్ని నిర్వహించి వాళ్ళ అప్రెంటిస్ వేతనాలను పెంచేటటువంటి పని చేయడంలో కీలకమైనటువంటి పాత్ర యూటిఎఫ్ లో పోషించడానికి కావాల్సినటువంటి పరిణామాలు ఆ రోజు దారి తీశాయని చెప్పి చెప్పదలుచుకున్నాను। మండల స్థాయి నుంచి మీ ప్రయాణం ప్రారంభమైంది యూటిఎఫ్ అంటే ఎస్ఎఫ్ఐ నుంచి మీ నేపథ్యం తాగింది అంటే ఈ ఉద్యమం బట ఈ పోరాటాలు ఉపాధ్యాయ ఉద్యమంలోకి రాకముందు ఉపాధ్యాయురాలుగా సెలెక్ట్ కాకముందు నేపథ్యం విద్యార్థి ఉద్యమంలో పనిచేయటం అనేటటువంటిది జరిగింది। నా స్టడీస్ అంతా బొబ్బిలి రాజా కాలేజీలో ఎస్ఎఫ్ఐ మూమెంట్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించాం। ఆ రోజు ఉండేటటువంటి విద్యార్థులు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద పోషించేటటువంటి నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర పోషించాను। అలాగే లేడీస్ రిప్రజెంటేటివ్గా కూడా ఆ రోజు పనిచేయడం అనేటటువంటిది జరిగింది। తర్వాత 91లో ఉద్యోగం వచ్చిన తర్వాత జన విజ్ఞాన వేదిక అనేటటువంటి ఒక సైన్స్ ఆర్గనైజేషన్లో ఈ జిల్లాలో కూడా ఒక ఆ సైన్స్ ఆర్గనైజేషన్ని నిర్మించడంలో ఒక కీలకమైన పాత్ర పోషించాం। అలాగే భారత జ్ఞాన విజ్ఞాన సమితి మన జిల్లాలో అక్షరాస్యత కార్యక్రమాల్లో కలెక్టర్లు చేపట్టేటటువంటి అక్షరాస్యత కార్యక్రమంలో కూడా ఒక మంచి రోల్ ప్లే చేసేటటువంటి పరిస్థితి ఉంది। ఆ తర్వాత 1998లో నేను యూటీఎఫ్లోకి రావడం అనేటటువంటిది జరిగింది। ఇప్పుడు ఈ గురువు అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నది గురుతర బాధ్యతగా ఒక సమాజ నిర్మాణానికి ఒక విద్యార్థి మీ నుంచి వెళ్ళడంతో తన సమాజంలో ఎంతవరకు ఉపయోగపడతారని గురువు తాలూకు కీలక బాధ్యత ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంతమంది టాలెంటెడ్ ఉన్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో చూస్తే గతంతో పోల్చుకుంటే పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఉంది।
అంటే దీని ఇది ఏ రకంగా మీరు బేర్ చేస్తారు ప్రభుత్వ పాఠశాల నుంచి పూర్తిగా తగ్గిపోయేటటువంటి పరిస్థితి అయితే అంతగా ఏం లేదు కానీ ఈ రోజు సమాజంలో ప్రభావితం చేయగలిగేటటువంటి అనేక రంగాల్లో ఒక మంచి పాత్ర పోషించేటటువంటిది ప్రభుత్వ పాఠశాల నుంచి తయారైనటువంటి పిల్లలే పోషిస్తున్నారు ఈ రోజు వరకు మనం చూసుకుంటే ట్రిపుల్ఐటీలలో చదువుకునే పిల్లలు ఒక మంచి రోల్ ఈ రోజు సమాజంలో పోషిస్తున్నారు అలాగే ఈ రోజు సైంటిస్టులుగా ఉండేటటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకునేటటువంటి వాళ్ళే మంచి పాత్ర పోషిస్తున్నారు మనం చెప్పుకునేటటువంటి సైంటిస్టులు కానీ మన సమాజంలో అనేక విలువలను పెంచడానికి తయారయ్యేటటువంటి శాస్త్రవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి తయారయ్యారంటే ప్రభుత్వ పాఠశాల నుంచే తయారయ్యారు అయితే విషయం ఏంటంటే గతంలో ఉండేదంతా ప్రభుత్వ విద్యారంగం ఉండేది కానీ విద్యారంగంలో సంస్కరణలు నూతన విద్యా విధానంలో వచ్చేటటువంటి సంస్కరణలు కారణంగా 1991 వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల కారణంగా ప్రైవేట్ వ్యవస్థ అనేటటువంటిది పెరగటం అనేటటువంటిది జరిగింది అందుకని మనకు అనిపిస్తుంది ప్రైవేట్ వ్యవస్థ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ పెరిగిన తర్వాత అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది తప్ప నిజంగా అక్కడ జరిగేది ఏమీ లేదు అసలు ఈరోజు సమాజంలో ప్రభావితం చేయగలిగేది కానీ మంచి నాణ్యత కలిగినటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చేది కానీ ఎక్కడ జరుగుతుందంటే ప్రభుత్వ పాఠశాలలోనే జరుగుతుంది ప్రభుత్వ కాలేజీలోనే జరుగుతుంది ప్రభుత్వ ఐఐటీలో జరుగుతున్నాయి IIIT జరుగుతున్నాయి యూనివర్సిటీల్లో జరుగుతున్నాయి కాబట్టి దాని ప్రచారాన్ని ఉపాధ్యాయులంగా మేము చెప్పడం లెక్చరర్స్గా మేము చెప్పడమే కాకుండా ప్రభుత్వం కూడా ఆ ప్రచారాన్ని చాలా ఎక్కువగా చేస్తే ఆ రకమైనటువంటి అభిప్రాయం అనేటటువంటిది సమాజంలో రాదు అనేటటువంటిది నా అభిప్రాయం ప్రస్తుత పరిస్థితుల్లో పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు ఏమిటి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు ఏమిటి ప్రస్తుతం మన ఇవి రెండు రకాలుగా చెప్పొచ్చు ఒకటి కేంద్ర ప్రభుత్వ పరంగా విద్యా రంగంలో వచ్చే సమస్యలు ఉన్నాయి రెండవది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి సమస్యలు కూడా ఉన్నాయి అయితే మీరు అడిగింది ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి ఒకటేంటంటే ఇప్పుడు ఎప్పటి నుంచో మనం పోట్లాడి సాధించుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ అవి ఆగేటటువంటి పరిస్థితిలో ఉన్న స్టేటస్లో ఉన్నది ఏదైనా ఉందంటే అది ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏకీకృత సర్వీస్ రూల్స్ ఏకీకృత సర్వీస్ రూల్స్ని సమర్థవంతంగా ప్రభుత్వాలు డీల్ చేయని కారణంగానే ఈరోజు వరకు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు కూడా దాని స్టేటస్ ఏంటంటే కోర్టులో కేసులు నడుస్తున్నాయి కనుక ఇప్పటికి కూడా ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు జరిగేటటువంటి పరిస్థితి లేదు దీనికి చొరవ చూపాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి కోర్టుల వ్యవహారం కావచ్చు చట్టాల పరంగా కావచ్చు న్యాయపరంగా కావచ్చు సామాజిక పరంగా కానీ మొత్తం ఇనిషియేషన్ తీసుకొని బాధ్యత పడాల్సినటువంటి పరిస్థితి ఎవరిది అంటే ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని వాటిని పరిష్కారం చేయాలి కోర్టులో పరిష్కారం కాదు అనుకునేటప్పుడు ఆ వివాదం ఎక్కడుంది గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ పంచాయతీరాజ్ స్కూల్ టీచర్స్ అనేటటువంటి దగ్గర వివాదం నడుస్తుంది కాబట్టి ఆ వివాదాన్ని తొలగించాలి అంటే కనీసం తాత్కాలికంగా అన్నా సరే వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి గవర్నమెంట్ ఒక అంగీకారాన్ని తీసుకొచ్చేటటువంటి ఇనిషియేషన్ అయినా తీసుకుంటే ఈరోజు సర్వీస్ రూల్స్లో కావలసినటువంటి అన్ని బెనిఫిట్స్ని పాఠశాలలు కాలేజీలు పొందేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి సమస్యగా గత 30 సంవత్సరాలుగా కొనసాగుతుంది వచ్చినట్టే వస్తున్నాయి ఆ సర్వీస్ రూల్స్ మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి అనేక రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ని చూపించి వెనక్కి పంపించేటటువంటి పరిస్థితి కూడా ఉంది దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అంటే పదోన్నతుల ప్రక్రియ ఇన్ టైంలో జరిగేటటువంటి పరిస్థితి లేదు ఒకటోది రెండోది పర్యవేక్షణ విధానానికి కావలసినటువంటి సపోర్ట్ కూడా ఈ రూల్స్ అమలు కాకపోవటం వల్ల ఏర్పడింది మూడోది ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు 223 జీవో అని ఒక దాన్ని ఇచ్చి జూనియర్ కాలేజీలకి అలాగే రెసిడెన్షియల్ కాలేజీలకి డైట్స్కి కాలేజీ లెక్చరర్స్గా పదోన్నతి పొందగలిగేటటువంటి పరిస్థితి లేకుండా ఆ జీవోని ఇవ్వటం వల్ల ఈ రోజు వరకు కూడా ఆ ప్రమోషన్స్ని అమలు చేయకపోవడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఆ ప్రమోషన్స్ అమలు జరగాలి అంటే 223 జీవన్ పూర్తిగా రద్దు చేయాలి అప్పుడు ఆ టైంలో దాన్ని అవేయన్స్లో పెట్టడం వల్ల అది రద్దు చేయకపోవడం వల్ల ఈ రోజు కూడా దానికి ఒక మార్గం అనేటటువంటిది సుగమం కాలేదు అందుకని మేము ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా అలాగే ఉపాధ్యాయ ఉద్యమంగా రాష్ట్రంలో ఉండేటటువంటి
అన్ని సంఘాలు కలిసి మేము చేసేటటువంటి ఒక ప్రతిపాదన చాలా కాలం నుంచి ఒక ప్రతిపాదన చేస్తున్నా ఆ ప్రతిపాదన ఏంటంటే ఇప్పటికైనా గవర్నమెంట్ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళని ఒక సిట్టింగ్ వేసి ఒక ఒప్పందానికి వచ్చి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రమోషన్ ఛానల్ని పూర్తిగా ఓపెన్ చేయాలి పూర్తి స్థాయిలో నింపాలి అనేటటువంటిది మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది ఇది ఏకీకృత సర్వీస్ రూల్స్ కు సంబంధించినటువంటి దీర్ఘకాలిక సమస్య అయితే ఈ నేపథ్యంలో మనం చేసినటువంటి అనే మా సంఘాలు చేసినటువంటి అనేక రకాల పోరాటాలు అనేక రకాల నెగోషియేషన్స్ ఫలితంగా ఏం సాధించామంటే ఒక అడ్హాక్ సర్వీస్ రూల్స్ అనేటటువంటి ఒక దాన్ని సాధించుకున్నాం కాబట్టి ఈ రోజు డిఎస్సి నియామకాలు కానీ లేదా కొంచెం కొంచెమైనా ప్రమోషన్స్ కానీ ఆ రకంగా రావటం అనేటటువంటిది అటువంటిది జరగటం అనేటటువంటిది అయితే ఈ నే ఈ దీనికి కూడా నేపథ్యం ఏంటంటే 2009వ సంవత్సరంలో ఆనాడు రాజ్యసభ సభ్యులు సీతారాం యచూరి గారు కానీ లేదా చనిపోయినటువంటి కింజరాపు ఎర్రనాయుడు గారు కానీ ఇటువంటి ప్రతిపక్ష నాయకులందరూ ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి సెకండరీ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్స్ బోధించడానికి లేరు గనక ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి స్కూల్ సెకండరీ స్కూల్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది చాలా క్రైసిస్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది టీచర్ల కొరత చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మీరు దీనికి ఒక సొల్యూషన్ అనేటటువంటిది ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం పూర్తిగా నాశనం అయిపోద్ది అనేటటువంటి ఏకైక డిమాండ్తో అంటే విద్యారంగానికి సంబంధించినటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కృషి ఒకటి రెండోది ఈ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటటువంటి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీలు చేసినటువంటి కృషి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఉపాధ్యాయ సంఘాలు చేసినటువంటి పోరాటాల ఫలితంగా మనం అడ్హాక్ సర్వీస్ రూల్స్ని సాధించుకోవడం అనేటటువంటిది జరిగింది ఆ అడ్హాక్ సర్వీస్ రూల్స్ బేస్ మీదే ఈరోజు హెచ్ఎంఎస్ ప్రమోషన్స్ స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్స్ భాషా పండితుల ప్రమోషన్స్ ఎంఈఓస్ ప్రమోషన్స్ అనేటటువంటివి జరుగుతుంది ఇప్పుడు ఈ నాడు నేడు పథకం ఇది ఒక రకంగా చూసుకుంటే ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం అంటే ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చడం మౌలిక సదుపాయాలు కల్పించడం ఇటువంటివి ఈ పథకంలో కొన్ని చేర్చారు దీని ద్వారా ఏమైనా మార్పు రావచ్చు అంటారా ఉన్న భవిష్యత్తులో అందులో ఉన్న లోటుపాట్లు దాని మీద మీ ఉపాధ్యాయులకు ఉన్న ఒత్తిడి అంటే కొద్దిగా ఉపాధ్యాయులకు అప్పచెప్పిస్తున్నట్టు ఉన్నారు అది ఈ ఈ అంశం మీద మీ ఒకసారి మీ అభిప్రాయం ఇప్పుడు ప్రస్తుతం మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాడు నేడు పథకాన్ని ప్రవేశపెట్టిన దాన్ని మేము సంతోషిస్తున్నాం అంటే అభినందిస్తున్నాం ఎందుకంటే కొన్ని స్కూల్స్ అన్నా సరే బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది కానీ అదే సందర్భంలో చాలా ఒత్తిడిని ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు నాడు నేడు పథకాన్ని పూర్తిగా ఉపాధ్యాయుల మీద బాధ్యత పడేటటువంటి పరిస్థితి వచ్చేసింది కానీ వాస్తవానికి నాడు నేడు పథకంలో పెట్టినటువంటి 7 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 అంశాల పట్ల మొత్తం బాధ్యత పడగలిగేటటువంటి ప్రాసెస్ అయితే ఉపాధ్యాయులు చేయలేరు ఎందుకంటే అది ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఉంటాయి ఇసుక ఉంటుంది సిమెంట్ ఉంటుంది రకరకాలు కొంత మెటీరియల్ ఉంటాయి ఆ మెటీరియల్ వాళ్ళు చెప్పినటువంటి టైంలోనే కొనుగోలు చేయాలి వాళ్ళు చెప్పిన టైంలోనే షాప్స్కి వెళ్ళాలి వాళ్ళు చెప్పిన టైంలోనే కట్టాలి ఇటువంటివన్నీ కొంత అదనపు బర్డెను అంటే ఒక టీచర్ ఉదయం 8 గంటలకి ఈ పని మీద వెళ్తే సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడు పైగా ఎటువంటి సమయం ఇది కరోనా బాగా వ్యాప్తి చెందుతున్నటువంటి సమయం ఈ సందర్భంలో నాడు నేడు పనుల్ని మేమేం కోరుతున్నాం అంటే గవర్నమెంట్ మొత్తం వాళ్ళకు ఉండేటటువంటి ఏజెన్సీలతో చేయించి మానిటరింగ్ బిల్స్ సంబంధించినటువంటి వర్క్ వరకు ఉపాధ్యాయులకు అప్పచెప్పాలి తప్ప మొత్తం బాధ్యతను ఉపాధ్యాయులకి చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు అయితే నాడు నేడులో ఉన్నాయి ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే బిల్స్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు 7 సభ్యులతో వేసినటువంటి కమిటీ చెక్ మీద సంతకం పెట్టించడానికి వారం రోజులు వాళ్ళ కోసం తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకటోది రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక రోజులోనే ఒక దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పి ఏఈ గారు చెప్తుంటారు దానికోసం చాలా టెన్షన్ పడి చాలా ఒత్తిడికి గురయ్యి ఆ కట్టేటటువంటి వాళ్ళని చాలా కాలం నుంచి బ్రతిమలాడుకుని కట్టించేటటువంటి పని కూడా టీచర్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇప్పటికి మనం చూస్తున్నాం
మొన్న మన జిల్లాలోనే నాడు నేడు సమావేశం ప్రధాన ఉపాధ్యాయుల సమావేశం పెట్టేటప్పుడు భోగాపురంలో వెంకటేశ్వరరావు గారు అని ఒక హెచ్ఎం గారు అక్కడికక్కడే గుండాగి చనిపోయారు. మొన్న కాదు నిన్నే తూర్పుగోదావరి జిల్లాలో ఆ సమావేశానికి ఉపాధ్యాయుల సమావేశానికి వెళ్తున్న టైంలో యాక్సిడెంట్ అయ్యి ఒక టీచర్ అక్కడే స్పాట్లో చనిపోయారు. మరొక టీచర్ నెల్లూరు జిల్లాలో కరోనాతో ఇప్పుడు అక్కడికి వెళ్ళి కరోనాతో బాధపడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ టీచర్స్ పనులన్నీ చేయలేరు, శక్తి సామర్థ్యాలు లేవనిక. కానీ టీచర్స్ చేయగలిగిన పనులు టీచర్స్కి అప్పచెప్పాలి తప్ప మొత్తం కాంట్రాక్టు చేయాల్సిన పని, లేబర్ చేయాల్సినటువంటి పని, షాప్స్ చేయాల్సినటువంటి పని, అన్ని రకాల పనులు కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నారు. అది ఎంత ఒత్తిడి అంటే చాలా పెద్ద ఒత్తిడి అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అది ఒక్కటే కాదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాప్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. మాకు తెలిసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 12 పైబడే యాప్స్ని అదనంగా పెంచారు. అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఉపాధ్యాయ సంఘాలన్నీ వెళ్ళి ఆయనకు ఒకటే చెప్పాం. ఫస్ట్ పాయింట్ మేము చెప్పింది ఏంటంటే అసలు యాప్స్ని పూర్తిగా తగ్గించండి అని చెప్పాం. కానీ యాప్స్ తగ్గలేసరికి అది పెరిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. నాడు నేడు యాప్స్ అభ్యాసం చెప్పి ఒకటి పెట్టారు, అదొక యాప్. ఇంకా అలా రకరకాల యాప్స్ని, శిక్షాలోకం అని చెప్పి ఒక యాప్ పెట్టారు, షూస్ కోసం ఒక యాప్ పెట్టారు, బుక్స్ కోసం ఒక యాప్ పెట్టారు, ఇలా మిడ్ డే మీల్స్ ఇవన్నీ ముందున్న యాప్స్. ఇలా రకరకాల యాప్స్ చూసుకుంటే యాప్స్ చాలా తీవ్రంగా అవి కూడా ఒత్తిడి పెరిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే స్కూల్స్ ఉండేటప్పుడు రెగ్యులర్ వర్క్తో పాటు ఈ వర్క్ చేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు స్కూల్స్ లేకపోయినా సరే ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితి నాడు నేడులో ఉంది. ఇది చాలా తీవ్రమైనటువంటిది. మేము దీన్ని ఒక రకంగా టీచర్స్ని మానిటరింగ్ వరకే పరిమితం చేయమని చెప్పి అడుగుతున్నాం. దీని మీద ఎటువంటి మీరు రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారు ప్రభుత్వానికి? ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కలిపి రిప్రజెంటేషన్స్ 2 ఇచ్చాం. మరొక రిప్రజెంటేషన్ మా ఉపాధ్యాయ సంఘంగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కి ఇవ్వడం అనేటటువంటి జరిగింది. కానీ దాని మీద ఏ రకమైనటువంటి రెస్పాన్స్ అనేటటువంటిది గవర్నమెంట్ నుంచి లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి అంటే నెలేరిపోయి నడక అని చెప్పి ఒక ఇది ఉండేది. అంటే మన పూర్వం బతకలేక బడి పంతులు అనేవారు, ఆ తర్వాత బతకనేర్చిన బడి పంతులు అనేవారు. అంటే 10,000 30,000 40,000 అప్పట్లో చాలే వాళ్ళకి వెళ్తారో వస్తారా మళ్ళీ సైకిల్ రీసైకిల్ లాగా. ఇప్పుడు ఈ ఒత్తిడితోటి మళ్ళీ బతకలేక బడి పంతులు అన్నారని బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. నిజమే మీరు చెప్పింది. బతకలేక పడి పంతులు అనేది ఆ రోజు సామాజిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులను బట్టి బడి పంతులకి ఎంత జీతం ఇచ్చినా పర్లేదు అనేటట్టు వ్యవహరించేవాళ్ళు. సరే అది పోరాటాలు చేసి జీతాలు పెంచుకొని రకరకాల పిఆర్సీలు తెచ్చుకుని అన్నీ చేసుకున్నాం. కానీ ఈరోజు వేతనాలు పెరిగాయనేటటువంటి ఆనందం కంటే ఒత్తిడి పెరిగిందనేటటువంటి ఆందోళన చాలా తీవ్రంగా ఉంది. మామూలుది కాదు. అసలు ఏదైనా ఒక పథకం వచ్చింది అంటే ఇంకా టీచర్స్ని ఆందోళన అంటే మేము చెప్పొచ్చేది పని చేయలేదు కానీ సామర్థ్యం లేక అన్నది కాదు. అసలు ఈ విధానాలన్నీ విద్యార్థితో టీచర్ని కంప్లీట్గా లింక్ అయ్యి విద్యార్థి దగ్గరే టీచర్ని ఉంచేటటువంటి పరిస్థితులు అయితే లేకుండా పోతున్నాయి. అందులో చాలా అసంతృప్తి ఉంది. కాబట్టి మేము ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు విద్యారంగంలో పనిచేయటం చాలా కష్టమైనటువంటి పనిగా కూడా మారుతుంది. కాబట్టి ఈ విధానాలన్నీ అంటే విద్యార్థికి అందుబాటులో లేని, విద్యార్థికి దగ్గర లేనటువంటి విధానాలు విద్యారంగానికి అవసరం లేదని మేము గవర్నమెంట్కి చెప్తాం. ఇప్పుడు ఈ కరోనా నేపథ్యం చూసాం మనం. ఈ కరోనా నేపథ్యంలో ఏంటంటే ఇన్నాళ్ళు మీకు వేసవి సెలవులు వచ్చేవి, వేసవిలో సెలవులు వచ్చేవి, ఇప్పుడు కరోనాలో వేసవి వచ్చింది. వేసవి సెలవులు అయినా సరే మీకు ఒత్తిడి ఒక రకంగా ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనాకు ముందు కరోనాకు తర్వాత అన్నట్టుగా విద్యారంగంలో ఏమైనా మార్పులు వస్తాయంటారా? సరే మీరు చెప్పినట్టు వేసవి సెలవులు అంటే అసలు నిజంగా రెస్ట్లో ఉండేటటువంటి సెలవులు, మొదటి నుంచి ఇచ్చేటటువంటివి, ఈరోజు వచ్చినవి కాదు. కానీ ఈరోజు పరిస్థితులు కరోనా పరిస్థితులు. కరోనా పరిస్థితుల్లో కూడా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి గవర్నమెంట్ ఈరోజు పెట్టింది, వారధి అంటారు తెలుగులో. బ్రిడ్జ్ కోర్స్ మీద ఆల్రెడీ ఇవే బ్రిడ్జ్ కోర్సులు ప్రైవేట్ స్కూల్స్ పెట్టినా, ప్రైవేట్ కాలేజెస్ పెట్టినా వాటి మీద చర్యలు తీసుకునేవారు ఇంతకు ముందు గత ప్రభుత్వాలు. ఈ బ్రిడ్జ్ కోర్స్ అన్నవి విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది, ఆ సెలవుల్లో వాళ్ళు మానసికంగా శారీరకంగా ఉందని కదా. ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం మళ్ళీ ప్రవేశపెట్టినది బ్రిడ్జ్ కోర్స్.
బ్రిడ్జ్ కోర్స్ ని కేవలం ప్రభుత్వ పాఠశాల వరకు పరిమితం చేస్తుంది. మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్ వాళ్ళు అంగీకరించరు కూడా వీళ్ళు పెట్టిన అది అది వేరే విషయం. కానీ బ్రిడ్జ్ కోర్స్ ఇప్పుడు వారం వారం రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి ఆదివారం మినహాయించి. కానీ ఇప్పుడు టీచర్స్ని మూడు రోజులు స్కూల్లోకి వెళ్ళమంటున్నారు. ఒకటి మంగళవారం ప్రైమరీ సెక్షన్, బుధవారం ఆరు ఏడు ఎనిమిది తరగతులు, ఆరు ఏడు తరగతులు, శుక్రవారం ఎనిమిది తొమ్మిది తరగతులు, ఇట్లా షెడ్యూల్ వేశారు. ఈ షెడ్యూల్లో టీచర్స్ అందరూ స్కూల్స్కి వెళ్ళాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా పరిస్థితి, నిన్న ఒక ఎగ్జాంపుల్, తూర్పుగోదావరి జిల్లాలో షూస్ పిల్లలు కొలతలు, అలాగే బుక్స్ డిస్ట్రిబ్యూషన్, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి షూస్ కొలతలు తీసుకొని వచ్చినటువంటి ఆ టీచర్కి ఈరోజు పాజిటివ్ వచ్చింది. రెస్పాన్సిబిలిటీ ఎవరిది మరి? ఇప్పుడు కరోనా టీచర్కి ఒక్కరికే కాదు కదా, ఇప్పుడు అంత వంద మందికి షూ కొలతలు తీసాడు ఆయన, మరి ఆ పిల్లలందరి పరిస్థితి ఏంటి? అందుకని వేసవిలో వేసవి సెలవులు పోయినా సరే కరోనా నేపథ్యంలో ఇటువంటివన్నీ చేసేటప్పుడు గవర్నమెంట్ ఆలోచన చేయాలి. అసలు పిల్లలు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి రెసిడెన్స్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళం వస్తే ఏదో కింద మీద పడుతుంది, అది వేరే విషయం. కానీ చిన్నపిల్లలకి ఇటువంటివి ఏమన్నా సోకితే రెసిడెన్స్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి అది చాలా దావానంలాగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు చేసేటప్పుడు గవర్నమెంట్ కొన్ని కొంత ఆలోచన చేయాలి. బ్రిడ్జ్ కోర్స్ బుక్స్ వస్తాయి కాబట్టి స్కూళ్ళకి పంపిణీ చేయండి, టీచర్ని రమ్మనండి, వాళ్ళకి దాని మీద చెప్పండి అనేటటువంటి ఆదేశాలు ఇవ్వడం కాదు. అసలు ప్రాక్టికల్గా ఏం జరగబోతుంది అనేది ఆలోచన చేయకుండా ఇవ్వడం అనేది ఒకటి నష్టం. రెండవది ఏంటి, షూస్ కొలతలు. షూస్ కొలతలకు కూడా ఇప్పుడు యాప్. షూస్ కొలతలు ఎలా వస్తాయి? టీచర్ వెళ్లకుండా విద్యార్థి కొలవకుండా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. మూడవది బ్రిడ్జ్ కోర్సులో కూడా టీవీలు, సప్తగిరిలో వచ్చేటటువంటి డీడీ ఛానల్లో వచ్చేటటువంటి కోర్స్ని ఒక గంట పిల్లలు చూసి చూసిన తర్వాత బ్రిడ్జ్ కోర్స్ బుక్లో వాటిని వాళ్ళు హోంవర్క్ లాగా చేయాలి, అటెంప్ట్ చేయాలన్నమాట. కానీ ఎంతమంది ఆ రకంగా చూడగలరు? టీవీలు ఎంతమందికి ఉన్నాయి? ఇప్పుడు ఉదాహరణకు మా స్కూల్ ఉంది, మా స్కూల్లో 105 మంది పిల్లలు చదువుతున్నారు. 105 మంది పిల్లల్లో 55 మంది పిల్లలు ఇళ్ళకి అసలు టీవీలు లేవు. అంటే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, ఇప్పుడు టీవీలు లేని ఇల్లులు ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. మాకు అదే ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే వాళ్ళు ఒక ప్రొఫార్మ్ ఇచ్చారు. ఆ ప్రొఫార్మ్లో స్మార్ట్ టీవీ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా, నార్మల్ టీవీ ఉందా, నార్మల్ ఫోన్ ఉందా అని క్వశ్చన్ ఏర్ కూడా ఇచ్చారు. దాన్ని మేము పరిశీలించి చూసినప్పుడు 52 మందికి టీవీలు లేవు. టీవీలు లేనటువంటి వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ బుక్లో ఇంకా నింపేటటువంటి పరిస్థితి ఉండదు, అంటే ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏం చెప్తున్నారు టీచర్లు, మంగళవారం వెళ్ళి ఆ బుక్స్ని ఆ పిల్లల్ని మళ్ళీ తీసుకొని రమ్మని, మీరు వాటిని నింపించేటటువంటి పని చేయాలని చెప్తారు. కాబట్టి అవసరమని మేము అనుకోవట్లేదు. అంటే రిస్క్ని తెచ్చిపెట్టుకునేటటువంటి విధానాలు తప్ప ఏమాత్రం అభివృద్ధి చెందేటటువంటి విధానాలు అయితే ఇవి కాదు. అందుకని ఇటువంటి బ్రిడ్జ్ కోర్స్ పెట్టేటప్పుడు, షూస్ కొలతలు పెట్టేటప్పుడు, నాడు నేడు పెట్టేటప్పుడు, ఈ కరోనా సమయంలో వాటిని ఏ రకంగా చేయాలనేటటువంటి ప్లానింగ్ పైనుంచి రావాలి. టీచర్స్ వ్యతిరేకించినంతవరకు కాదు, అసలు పైనుంచి ఆ ప్లానింగ్ అనేటటువంటిది ఇవ్వాలి. గవర్నమెంట్ ఈ విషయంలో మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిని పెంచుతుంది. అందుకని మేము నాడు నేడు ప్రోగ్రామ్ని మినిమమైజ్ చేయాలని, బ్రిడ్జ్ కోర్స్ని ఆపాలని చెప్పి, షూస్ కొలతలు కూడా తర్వాత ఇవ్వాలి అని చెప్పనే ఒక మూడు డిమాండ్స్తో మేము ఈరోజు ఫ్యాఫ్టో పక్షాన గవర్నమెంట్కి ఒక లెటర్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఆ లెటర్లో ఉండే అంశాలను గవర్నమెంట్ వెనక్కి తీసుకోకపోతే మేమే బహిష్కరణకు పిలుపు అనేటటువంటిది ఇచ్చాం ఆల్రెడీ. నిన్న బహిష్కరణ చేయాలి, బ్రిడ్జ్ కోర్సులను బహిష్కరణ చేయాలి, షూస్ కొలతలను బహిష్కరణ చేయాలి, నాడు నేడు పనుల మీద ఒత్తిడి పెంచకూడదు అనేటటువంటి వాటి మీద మేము బహిష్కరణ పిలుపు అనేటటువంటిది ఇచ్చాం. అన్ని ఉపాధ్యాయ సంఘాలకు ఇవ్వటం అనేది కలిపి ఐక్యంగా ఇచ్చారు. మనమైతే ఇప్పుడు మీరు జిల్లా వ్యాప్తంగా చూస్తే, మన జిల్లా వరకు వస్తే పాఠశాలలో ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ప్రతి ఏటికేడు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా ప్రకటనలు చేస్తున్నారు, అది ఎంతవరకు అమలవుతుంది అన్నది క్షేత్రాలను మీకు కూడా తెలుసు. అయితే జిల్లా వ్యాప్తంగా ఎన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉంటాయి, ఇంకెన్ని పాఠశాలలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది? ప్రధానంగా ఈ అప్పర్ స్కూల్స్ ఈ 5th to 10th, 6th to 10th
ఇటువంటి కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పాఠశాలలు మన జిల్లాలో ఉన్నాయి. దశల వారీగా పోరాటాలు చేస్తున్నారు, ప్రభుత్వాలు మారుతూనే వస్తున్నాయి, కానీ ఇంతవరకు ఆ సమస్యలు అంటే మీ దృష్టికి వచ్చిన ఇంకా ఎన్ని ఉండి ఉంటారు? అసలు మీ ఇప్పుడు గవర్నమెంట్ నాడు నేడు పెట్టింది చూడండి, ఆ నాడు నేడుని అన్ని పాఠశాలకి పెట్టచ్చు కదా. అన్ని పాఠశాలకి పెడితే అన్ని పాఠశాలలో మౌలిక వసతులు ఉంటాయి కదా. ఇప్పుడు నాడు నేడులో తీరు ఎలా ఉందంటే గట్టిగా ఉన్నటువంటి గచ్చును కూడా తవ్వేసి పలకలేయమని ఇచ్చేయండి. మేము అంటున్నాం అభివృద్ధి చేయాలనే మేము డిమాండ్ చేస్తున్నాం, కానీ అదే సందర్భంలో మరీ మౌలిక వసతులు లేనటువంటి పాఠశాలలు కోకొల్లలు ఉన్నాయి. నేను అటు సంఖ్య ఇప్పుడు జిల్లాలో అది చెప్పలేను కానీ, ఎందుకంటే ఈ నాడు నేటితో కొన్ని మార్పులు అనేటటువంటి ఉంటాయి. కోకొల్లలు ఉన్నాయి, అసలు స్కూల్స్ బిల్డింగ్ లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి, అసలు స్కూల్సే లేని గ్రామాలు చాలా ఉన్నాయి. మేము వెళ్ళాం అటువంటి గ్రామాలకి, ఎందుకంటే ఈ జిల్లాలో విద్యా పరిరక్షణ ఉద్యమం అని చెప్పి చాలా పెద్ద ఉద్యమాన్ని నిర్మించాం. దరిదాపు 274 హై స్కూళ్ళల్లో సర్వే చేసాం, దరిదాపు 1200-1300 ఎలిమెంటరీ స్కూళ్ళల్లో సర్వే చేసాం. గిరిజన ప్రాంతంలో అయితే అసలు స్కూల్స్ లేని గ్రామాలు 40% వరకు ఉన్నాయి. అటువంటి స్కూల్స్ మీద శ్రద్ధ పెట్టకుండా కొన్ని స్కూల్స్ని ఎంపిక చేసుకుని నాడు నేడు పెట్టడం అనేటటువంటిది కూడా సరికాదు. పెట్టాలి, నాడు నేడు మేము స్వాగతిస్తున్నాం, మంచిది, కానీ అవసరమైన దగ్గర అభివృద్ధి చేయాలి. కానీ అసలు స్కూల్స్ లేనివి, స్కూల్స్లో ఏ మౌలిక వసతులు? మేము మొన్న రాంభద్రపురం మండలంలో ఒక 3 స్కూల్స్కి వెళ్ళాం, కరోనా సందర్భంగా గిరిజన గ్రామాల్లో వాళ్ళ పేద వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి వెళ్ళాం. వెళ్ళే సందర్భంలో ఆ స్కూల్లోనే ప్యాకింగ్ చేద్దామని వెళ్తే స్కూల్ మొత్తం శిథిలం అయిపోయింది. మరి అటువంటి స్కూల్స్ సంగతి ఏంటి? బొబ్బిలి మండలం చాలా పెద్ద, అంటే మంచి ఏరియా ఆ మండలం. ఆ మండలానికి 3 కిలోమీటర్లు కోతవేటి దూరంలో ఒక బట్టివలస అని చెప్పి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అసలు స్కూల్ లేదు. గవర్నమెంట్ స్కూల్ పెట్టలేసరికి కదా వాళ్ళే గ్రామస్తులే రకరకాల వనరులు తెచ్చుకొని ఒక స్కూల్ని కట్టుకున్నారు, ఒక పూరుపాకని కట్టుకున్నారు. ఇలా చూసుకుంటే చాలా గ్రామాల్లో, మక్కువ మండలంలో ఒక 4 గ్రామాల్లో స్కూల్స్ లేవు. ఈ మెర్జింగ్ మెంటాడు మండలం రెడ్డివాని వలస అని ఒక ఊరు వెళ్ళాం. ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఇల్లు ఒక ఆయన ఇస్తే ఆ ఇంట్లో స్కూలు నడుపుతున్నారు. ఇలా చూసుకుంటే మన జిల్లాలో, నేను రాష్ట్ర వ్యాప్తంగా చెప్తాను, మన జిల్లాలో ఇలా చూసుకుంటే దాదాపు 40-45% స్కూల్స్కి మౌలిక వసతులు లేవు. మేము అడిగేది అదే. మేము చాలా అప్పట్లో ఒక 2 ఏళ్ల క్రితం కలెక్టర్ గారికి కానీ మంత్రులు కానీ అందరికీ కూడా ఈ స్కూల్లో ఈ రకమైనటువంటి సౌకర్యాలు లేవు, కాబట్టి మీరు మౌలిక వసతులు కల్పించండి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున స్ట్రగుల్స్ చేసాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఇవన్నీ చేస్తున్నాం. అయినా సరే మౌలిక వసతుల మీద ఏ రకమైనటువంటి శ్రద్ధ గవర్నమెంట్ పెట్టడం లేదు. అధికారులు కూడా వచ్చే నిధుల్ని ఏ రకంగా ఎక్కడ పెట్టాలి ఏంటి అనేటటువంటి ఒక ప్లానింగ్ కూడా లేదు అని చెప్పి మేము యూటీఎఫ్గా అయితే అభిప్రాయపడుతున్నాం. కానీ మౌలిక వసతులని కల్పించాలి, ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు చాలా చెప్తున్నారు, డిజిటల్ క్లాసులు చెప్తున్నారు, వర్చువల్ క్లాసులు చెప్తున్నారు, రేపు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు నాడు నేడులో ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ క్లబ్లు పెడుతున్నారు, మ్యాథమెటిక్స్ క్లబ్లు పెడుతున్నారు. ఈ అంశాలు 7 అంశాల్లో అవి కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ పెట్టేటప్పుడు పాఠశాలల్లో ఉండేటటువంటి మౌలిక వసతులను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతవరకు అక్కర్లేదు, మా స్కూల్ ఉంది. నేను పెద్ద లీడర్ని, ఆ స్కూల్లోనే పనిచేస్తున్నాను. కానీ మా స్కూల్లో వాటర్ సౌకర్యం ఇప్పటికీ లేదు. మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, అయినా అక్కడ వాటరు సౌకర్యం లేకుండా స్వచ్ఛత అంటారు, స్వచ్ఛ భారత్ అంటారు, ఎక్కడికి వెళ్తారు పిల్లలు? యూనర్స్కి ఎక్కడికి వెళ్తారు? ల్యాబరేటరీస్కి ఎక్కడికి వెళ్తారు? కడుక్కోవటం కదా, ఇదంతా పక్కన పెట్టింది ఎలిమెంటరీ స్కూల్ పరిస్థితి. హై స్కూల్స్కి వచ్చేటప్పుడు పిల్లలు లంచ్ బ్రేక్లో ఆడపిల్లలు వెళ్ళిపోతుంటే ఏం వెళ్ళిపోతున్నారని అడుగుతాం మేము. అడిగితే వాళ్ళు చెప్తారు, అసలు నీళ్లు లేవండి, చాలా ఇబ్బందిగా ఉంది, ఇంటికి వెళ్ళి కడుక్కొని మావన్నీ అవసరాలన్నీ తీర్చుకొని వచ్చి అప్పుడు భోజనం చేస్తామండి అని చెప్తారు. నిజంగా వాళ్ళు భోజనం అక్కడ చేయలేరు, మిడ్ డే మీల్స్. అటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కొన్ని హై స్కూల్స్లో ఉన్నాయి. అందుకని మేము గవర్నమెంట్ని అడిగేది ఏంటంటే, ముందు మౌలిక వసతులు మన జిల్లాలో దరిదాపు 3200 పైచిలకు అన్ని మేనేజ్మెంట్స్, ఐటీడీఏ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్తు, ప్రాథమిక పాఠశాలలు,
ఎయిడెడ్ అన్నీ కలిపి దాదాపు 3200 బ్యాచ్లకు స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్లో 40% 45% వరకు మౌలిక వసతుల కొరత ఇప్పటికీ వెంటాడుతూ ఉంది. కొన్ని చోట్ల స్కూల్లేని దగ్గర కూడా స్కూల్స్ నిర్మించాలి. కానీ మా మేము భవిష్యత్తులో పోరాటం కూడా ఈ కరోనా సద్దుమణిగి ఇవన్నీ జరిగితే భవిష్యత్తులో పోరాటం కూడా మా ఫస్ట్ ఎజెండా కూడా ఏంటంటే నాడు నేడులాగా అన్నింటినీ బాగు చేయండి అనేటటువంటి ఎజెండాని ముందుకు తీసుకురావడం అనేటటువంటిది చేస్తుంది. ఇప్పుడు ఈ నాడు నేడు ఉన్న పథకం మీరు చెప్తున్నారు 45% స్కూల్లో మౌలిక వసతులు లేవని. ఈ నాడు నేడు అప్లై చేసే స్టార్టింగ్కి 45 ఎక్కడైతే లేవో అక్కడ అప్లై చేసే విధంగా మీరు ముందుగా ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? నాడు నేడులో అసలు దశల వారీగా స్కూల్స్ శాంక్షనింగ్ జరిగింది ఒకటోది. రెండు నాడు నేడు అదొక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక పరమైన నిధులు అంతా వాళ్ళు ఇచ్చేసారు. రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, అన్ని స్కూల్స్ని మౌలిక వసతులు కల్పించండి అన్ని స్కూల్స్ కానీ ఇస్తున్నాం. కానీ మేము అంటున్నది ఏంటంటే మేము జోగేందర్ వలస ఒక ఊరుంది రాంభద్రపురం మండలం, అక్కడ స్కూల్లో పిల్లలు కూర్చొని చదువులు వినేటటువంటి పరిస్థితి లేదు. అంటే నాడు నేడులో ఒక్కొక్క స్కూల్కి గరిష్టంగా 30 లక్షల నుంచి 70 లక్షల వరకు, కొన్ని స్కూల్స్కి ఇంకా ఎక్కువ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రోగ్రాంలో. మనం అంటున్నది ఏంటంటే ఒక 20 లక్షలు 10 లక్షలు 15 లక్షలు పెడితే స్కూల్స్ లేని దగ్గర శిథిలమైన చోట అక్కడ కాస్త మంచిగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది చెయ్యండి, అది చేయకపోతే అసలు పిల్లలు ఎక్కడ కూర్చొని చదువులు బోధించేటటువంటి అవకాశం ఎక్కడ ఉంటుందని చెప్పి మనం అడుగుతున్నాం. ఎప్పుడు ఇస్తున్నాం మౌలిక వసతుల్ని, మనం ఎప్పుడు కాదంటాం లేదు. కాబట్టి మౌలిక వసతులకి బడ్జెట్కి కూడా సంబంధం ఉంది. ప్రతి సంవత్సరం బడ్జెట్లో విద్య కోసం కేటాయించేటటువంటి నిధులు తగ్గిపోతున్నాయి, అది ఒక పెద్ద సమస్య. రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా తగ్గించేస్తుంది. కాబట్టి తగ్గించడం వల్లనే ఈరోజు కొన్ని సమస్యలు, మౌలిక పరమైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదు. అందుకే మేము గొడవ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగం కోసం అసలు జీడిపిలో 6% కేటాయించమని ఎప్పటి నుంచో నడుస్తుంది. అది 30 సంవత్సరాల నుంచి ఆ డిమాండ్ నడుస్తుంది. అటు జీడిపిలో 6% కేటాయిస్తే కదా డబ్బులు వస్తాయి. కాబట్టి బడ్జెట్లో కూడా ఆ రకంగా విద్యారంగానికి నిధులు పెంచితే ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవడం, అసలు సౌకర్యాలు ఉన్న చాలా స్కూల్స్ కూడా నాడు నేడు ఇచ్చేది, అది విచిత్రకరమైన విషయం. అసలు ఏమీ సౌకర్యాలు లేని వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని మౌలిక వసతుల మీద ఎప్పుడు పోట్లాడతాం. ఆ మాటకు వస్తే అసలు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది సంతకాలు చేసి మౌలిక వసతుల కోసం మేము రాష్ట్ర ప్రభుత్వానికి వినతి ఇచ్చాం. కేవలం విద్యారంగంలో పాఠశాలను అభివృద్ధి చేయడం కోసం ఓ పెద్ద పోరాటం చేస్తాం. అయినా సరే కొన్ని చిన్న చిన్న జరుగుతున్నాయి, కానీ మేజర్ సమస్యలు అయితే, మౌలిక వసతులకు సంబంధించి మేజర్ సమస్యలు అయితే పరిష్కారం ఇంతవరకు కాలేదు. నేను ప్రధానంగా ఇప్పుడు ఈ ఆన్లైన్ విద్యా విధానం, దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే అంతవరకు చేరువ అవుతుంది మన మనలాంటి మన వెనకబడి లాంటి జిల్లాలో అది ఆన్లైన్ విద్యా విధానం ఎంతవరకు వాళ్ళకి రీచ్ అవుతుంది? అసలు ఈ ఆన్లైన్ విద్యా విధానం, వర్చువల్ క్లాసులు, డిజిటల్ క్లాసులు ఇవన్నీ కూడా కాన్షియస్గానే గవర్నమెంట్ తీసుకొచ్చింది, అది నేను మీకు ముందు చెప్పదలుచుకున్నది. 1986లో నూతన విద్యా విధానం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు తీసుకొచ్చారు, నెంబర్ 1. నెంబర్ 2 పివి నరసింహారావు గారు 1991 తర్వాత అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. నెంబర్ 3 2000 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు, ఈ సంస్కరణలన్నీ అమలు జరుగుతున్నాయి. అయితే ఈ మొత్తం సంస్కరణల సారాంశం ఏంటంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి కావాల్సినటువంటి మార్కెట్ కోసం విద్యారంగంలో మార్పులు అనేటటువంటివి తీసుకొస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి అంటే కీలకమైన పాయింట్. అసలు మన వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు దానికి దీనికి సంబంధం ఏంటని అనుకోవచ్చు, సంబంధం ఉంది. ఆ సంస్కరణలో భాగంగానే ఈరోజు ఆన్లైన్ క్లాసులు, వర్చువల్ క్లాసులు, డిజిటల్ క్లాసులు, యాప్లు ఇవన్నీ రావటం అనేటటువంటి జరిగింది. అయితే సమాజం ఎప్పుడు ముందుకెళ్తుంటుంది, కొన్ని సాంకేతిక అభివృద్ధిని మనం కోరుకుంటాం, ఎక్కడ ఆపడానికి లేదు. కానీ అదే సందర్భంలో మన రాష్ట్రంలో విద్యార్థులు వాటిని అందుకునే పరిస్థితిలో ఉన్నారా లేదా, వాళ్ళ కుటుంబ పరిస్థితి నేపథ్యం, ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి వాళ్ళు నివసించేటటువంటి భౌగోళిక పరిస్థితులు, వాళ్ళు అందుకునేటటువంటి స్థాయిలో ఉన్నారా లేదా, ఇటువంటి అన్నిటిని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకటి. అంటే విద్యార్థులు అందుకుంటున్నారా లేదా అనే దానికంటే కీలకమైనది ఏంటంటే
అసలు కొన్నాళ్ళకి టీచర్లను తగ్గించేటటువంటి పని చేస్తాడు వీటి వల్ల. ఇక్కడ ఒక వర్చువల్ క్లాస్ రూమ్ ఉంటుంది, ఆ క్లాస్ రూమ్లో ఒక ప్లేలెట్ వేస్తారు, ఒక క్యాసెట్ వేస్తారు, అంతే. పిల్లలు వెళ్ళి చూస్తారు, అక్కడ టీచర్ పని ఏమి ఉండదు. అంటే వాళ్ళకి డౌట్లు వచ్చినా వాటిని క్లారిఫై చేసే కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని సందర్భాలు క్లారిఫై చేసేటువంటి సందర్భాలు కూడా ఉండవు. అంటే భవిష్యత్తులో ఏమవుతుందంటే టీచర్ల యొక్క అవసరం తగ్గిపోతుంటుంది. కానీ బేసికల్గా మొత్తం మా అంటే మన సైకలాజికల్ శాస్త్రం అంతా, మనోవైజ్ఞానిక శాస్త్రం అంతా చూసుకునేటప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్లో కానీ సెకండరీ ఎడ్యుకేషన్లో కానీ ఫేస్ టు ఫేస్ టీచరు స్టూడెంట్ ఫేస్ టు ఫేస్ లేనటువంటి ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా వాళ్ళకి కంట్రోల్ అంటే మైండ్ కంట్రోల్లోకి రావటం అనేది జరగదు. మరి అలాంటప్పుడు టీచర్లకు ట్రైనింగ్ ఎందుకు ఇవ్వాలి? మనోవిజ్ఞాన శాస్త్రాన్నే నేర్చుకుంటాం మేము 2 సంవత్సరాల ట్రైనింగ్లో. అసలు పిల్లాడి కదలికలు ఎలా ఉంటాయి, పిల్లాడు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నాడు, వాడి పరిస్థితి ఏంటి, అన్నిటిని కూడా అందులో నేర్చుకుంటాం. ఆ నేర్చుకునేవే కదా పిల్లల దగ్గర మేము ఇచ్చేస్తాం. ఆన్లైన్లో అవన్నీ నేర్పుతారా? విలువలు నేర్పుతారా? విలువలతో కూడినటువంటి పాఠాలు నేర్పుతారా? చరిత్ర చెప్తారా? ఏం ఉండదు. మా ఈరోజు మార్కెట్కి ఏం అవసరమో ఆ వాటినే వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేటటువంటిది జరుగుద్ది. అందుకని ఇదేదో మామూలుగా చెప్పేది కాదు, అనేక రకాల సంస్కరణలో భాగంగా వచ్చినటువంటి. కాబట్టి దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం సమాజానికి ఉంటుంది. ఇప్పటికే యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, ఇంటర్మీడియట్ డిగ్రీస్లో చరిత్రను పూర్తిగా తీసేశారు. అసలు చరిత్ర కొన్ని చాలా ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల పేర్లు మనం అడిగితే పిల్లలు చెప్పలేనటువంటి పరిస్థితి. గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ, మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తులు, మన దేశంలో అనేక రకాల రిఫార్మ్స్ని సాంఘిక సంస్కర్తలుగా ఉండేటటువంటి వ్యక్తులు. జ్యోతిరా ఫూలే ఎవరంటే చెప్పలేరు, సావిత్రిబాయి ఫూలే అంటే ఎవరో చెప్పలేరు. అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ రకమైనటువంటి సంస్కరణల వల్ల వస్తున్నాయి. కానీ బేస్ను వదిలేసి వీటన్నింటినీ తీసుకురావటం వల్ల సమాజానికి అంత అభివృద్ధి అయితే ఏమీ జరగదు. ప్రధానంగా పోలీసులు మాట్లాడినా, అధికారులు మాట్లాడినా, రాజకీయ నాయకులు మాట్లాడినా, ప్రజాప్రతినిధులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఏం చెప్తారు? విలువల గురించి ముందు చెప్తారు. కాబట్టి ఆ విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫేస్ టు ఫేస్ టీచరు స్టూడెంట్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వస్తాయి తప్ప ఆన్లైన్లోనా వర్చువల్లోనా డిజిటల్లోనా రావు కదా. పెట్టచ్చు, అదొక స్థాయిలో పెట్టచ్చు, కానీ ముందు నేర్పకుండా అవి నేర్చుకుంటాం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు అనేటటువంటిది. అందుకనే మేము కొన్ని ఆన్లైన్ వాటిని వ్యతిరేకిస్తున్నాం, చరిత్రను తీసేస్తే వ్యతిరేకిస్తున్నాం, ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. అసలు ఈ సంస్కరణల్ని ఇప్పుడు బలోపేతం చేసేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ బలోపేతం చేస్తుంది. మీకు తెలుసు కదా 2019 నూతన విద్యా విధానం పేరుతో ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చారు. అందులో అంటే నేను ఎక్కువ విషయాలు జోలికి పోను, కానీ అందులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర విద్యారంగం మీద పెత్తనం చేస్తుంది. అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి పాఠ్యపుస్తకాలు ఏ సిలబస్ ఉండాలనేటటువంటి మన రాష్ట్రానికి అధికారం ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఒకటోది. రెండోది చరిత్రను చాలా భాగం తీసేస్తుంది. మూడోది మొత్తం అంతా టెక్నాలజీ అనేటటువంటి పేరుతో పెట్టడం అనేటటువంటి చేస్తుంది. నన్ను అడిగితే నేను ఏం చెప్పగలనంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తీసుకురావాల్సినటువంటి రిఫార్మ్స్ని కరోనా బాగా ఉపయోగించుకుంటున్నారు. ఆ రిఫార్మ్స్ ని అమలు చేయడానికి కరోనా, అందుకని కరోనా పరిస్థితులు విద్యారంగంలో చాలా దారుణంగా ఉంటాయి. మేము ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సైకిక ఉపాధ్యాయ ఫెడరేషన్గా మాకు ఒక సామాజిక స్పృహ ఉంది. మేము ఒక ఉపాధ్యాయుల సమస్యలు మా విద్యారంగ సమస్యలే కాదు, సమాజపరంగా పిల్లలు కానీ ఆ సెక్షన్స్ కానీ ఎదుర్కొనేటటువంటి ప్రమాదకరమైనటువంటి విధానాల మీద పోట్లాడతాం. భవిష్యత్తులైనా సరే పోట్లాడి కొన్నింటిని ఆపుకునేటటువంటి పని చేస్తాం. ఇప్పుడు చూసుకుంటే తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలోనే మేము ప్లే కార్డులను ప్రదర్శించి జిల్లాల్లో ఉండేటటువంటి అక్రమ బదిలీలను రద్దు చేయాలి, ఎవరు కోరుకున్న ప్లేస్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నినాదాలు చేశాం. వెంటనే ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదకి పిలిచి ఏం జరిగిందని చెప్పి అడిగారు. ఇది జరిగిందని చెప్పాం. అది జనవరి 2 ఆయన ఓపెనింగ్కి వచ్చారు, వెంకటేశ్వరరావు గారు కలెక్టర్ గారు. జనవరి 4 నైట్కి వీటన్నిటిని సెటరేట్ చేయకపోతే మీ అంత చూస్తామని చెప్పి స్టేజ్ మీద మా ఎదురుగానే ఆయన చెప్పడం అనేది జరిగింది. అలాగే జనవరి 4 వాటినన్నింటినీ సెటరేట్ చేశారు. అంటే కౌన్సిలింగు
సిస్టమ్ ఉన్నప్పుడే ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు కౌన్సిలింగ్ సిస్టమ్ లేనప్పుడు ఎలా ఉండేదంటే అసలు చెప్పులు అరిగేటట్టు టీచర్లు తిరిగారు బదిలీల కోసం. సాధారణంగా టీచర్లకు ఉండే పెద్ద సమస్య బదిలీలే. ఇప్పుడు ఏంటంటే నిధులు వస్తున్నాయి కాబట్టి నిధుల మీద కూడా కొంత ఒత్తిడి ఉంటుంది రాజకీయ పరంగా. చాలామంది అంటే బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ అసలు ఇన్ని నిధులు వస్తున్నాయి కదా మాకెందుకు కొంత ఇవ్వరు అనేటటువంటి డిమాండ్ కూడా వస్తుంది. పేర్లో అన్న అనవసరం కానీ వస్తుంది. అంటే నిధులు ఆర్థికంగా ఉండేటటువంటి అంశాల మీద ఆ రకమైన ఒత్తిడి ఉంటుంది ఒకటోది, రెండోది బదిలీల సందర్భంలో ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకుల ఒత్తిడి ఈ రెండు సందర్భాల్లో టీచర్ల మీద ఎక్కువగా ఉంటుంది. మూడో అంశం ఏంటంటే జరిగిపోయినవి కానీ ఒకప్పుడు విజయగమంటి ఎన్నికల్లో కూడా రాజకీయ నాయకుల ఒత్తిడి తీవ్రంగా టీచర్స్ మీద ఉంది. చాలామంది టీచర్లు కోర్టుల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి కూడా ఆనాడు ఏర్పడింది. అయితే వీటన్నిటి మీద ఉపాధ్యాయ సంఘాలంగా ప్రొటెస్ట్ చేసి ఈ నామ్స్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేసి ఈ రకంగా చేయటం వల్ల ఇప్పుడు కొంత ఒక కొలిక్ రావడం అనేటటువంటి జరిగింది. ఏవి ఎస్ఎంసీ అనే కమిటీలు కానీ పేరెంట్స్ కమిటీలు కానీ కొన్ని కమిటీలు ఒక కొంతవరకు ఒక మెరుగుదల అనేటటువంటిది వచ్చింది. ఇటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు ఉంటాయి. ఇది వృత్తిపరంగా ఉపాధ్యాయులకు సంబంధించిన వృత్తిపరంగా కాకుండా విధానాల పరంగా కూడా రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. విధానాల పరంగా అంటే ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి పర్సనల్ సెక్రటరీస్గా టీచర్లు ఉండకూడదు అని జీవోలు ఇచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాటి మీద కూడా మా రిప్రజెంటేషన్లు ఇచ్చి వాళ్ళని కూడా తీయించేటటువంటి పని చేస్తాం. ఎందుకంటే టీచర్స్ స్కూల్స్కి అవసరం. అసలు టీచర్ స్కూల్స్లో టీచర్స్ లేక చాలా ఇబ్బంది పడేటటువంటి స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. అందుకని ఆన్ డ్యూటీలు ఆ రకంగా ఉండేటటువంటి వాళ్ళని కూడా మనం ఈరోజు ఉపాధ్యాయ ఉద్యమ పోరాటాల ఫలితంగా వాటిని కూడా వెనక్కి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం నిధులు సంబంధించి మాత్రం రాజకీయ ఒత్తిళ్ళు తీవ్రంగా ఉన్నాయి. అయితే వాటిని కూడా ఏ రకంగా ఎదుర్కోవాలి ఏంటి అనేటటువంటిది మేము ఉపాధ్యాయులంగా చర్చించిన అనేటటువంటిది జరుగుతుంది. ఒక విద్యార్థి భవిష్యత్తు మార్చాలి, ఒక విద్యార్థి భవిష్యత్తు తీర్చిద్దాలంటే ఉపాధ్యాయుల చేతుల్లో ఉంటుంది. అదేవిధంగా మనం ఎన్నో రోజుల నుంచి వింటుంది ఏంటంటే రాష్ట్రంలో ఏదైనా పార్టీ కానీ ఏదైనా నాయకుడు కానీ అధికారంలోకి రావాలంటే దాని వెనక ఉపాధ్యాయుల పాత్ర ఉన్నది అన్నది స్పష్టమా కాదా? ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము. మేమైతే చాలా ఫేర్గా ఆంధ్రప్రదేశ్ హైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్గా బయట నానుడు అంటే ఉపాధ్యాయులు ఏమైనా తలుచుకుంటే చేయగలరు. ఏం తలుచుకుంటే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియలో ఈ యంత్రాలు ఏంటవి ఇంతకుముందు బ్యాలెట్ పేపర్స్ ఎక్కడైనా ఉపాధ్యాయులకు ఈవీఎంలో టీచర్స్ చేసేది ఏముంది ఏముంది అంటే ప్రజలకు ఉన్న సమస్య నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఈవీఎం ఒక నిరక్షరాస్తులు వస్తారు వాళ్ళకి కరెక్ట్గా సెమ్ములో తెలియదు ఏమీ తెలియదు, అక్కడ ఉన్నది ఉపాధ్యాయులే. ఒకలో కానీ ఇప్పుడు అధికారం ఆచరణన్నా అంటే ఐదేళ్ళకి ఒకసారి వేల చేతుల్లో కొంత అంటూ పవర్ ఉంటుంది అని ఒక నానుడు అయితే ఉన్నారు. అది అంతవరకు వాస్తవం ఉపాధ్యాయ అది ఏమి మేమైతే దాన్ని అంగీకరించడం లేదు. ఇప్పుడు ఇప్పట్లో ఒకప్పుడు మీరు చెప్పింది ఎన్నో సంవత్సరాల క్రితం ఏమైనా ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఇప్పట్లో అటువంటి ఆస్కారం కూడా లేదు. రెండోది ఇప్పుడు నామ్స్ కూడా మారే ఒక బ్లైండ్ కానీ లేదా ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ లేదా శక్తి లేనటువంటి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు ఓట్లు వేయడానికి వచ్చేటప్పుడు తెలియనటువంటి వాళ్ళ థిక్కెస్ట్ బంధువు సెక్యూరిటీ కొంత లోపలికి పంపిస్తున్నాం తప్ప కాకపోతే అక్కడ ఉండే ప్రొసీడింగ్ ఆఫీసర్లు దాన్ని సూపర్వైజ్ చేస్తారు కాబట్టి ఓట్లు ఎవరు వేస్తున్నారు అనేది కొంత తెలిసే అవకాశం ఉంటుంది తప్ప అందులో టీచర్స్ ప్రమేయం వేయించేది అటువంటిది చాలా తప్పుడు. అది తప్పుడు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఓట్ల పరంగా కూడా ఓటు బ్యాంక్ పరంగా కూడా ఉపాధ్యాయులు ఎటుంటే అంటే గెలుపంటారా? మేమైతే చెప్పదలుచుకున్నాం ఏంటి అది ఫెయిర్గా చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ అసలు ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ వచ్చే ముందు ఒక ఎన్నికల ఎజెండాకు సంబంధించినటువంటి దానిలో ఏం పెట్టాలనేటువంటి దాన్ని మేము కూడా ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు బొబ్బిలి నియోజకవర్గం ఉంది, బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి ప్రాంతం ఉంది. దరిదాపు బొబ్బిలిలో 60,000 నుంచి 70,000 మంది జనం నివాసంతో ఉంది. మేము మొన్న ఎన్నికలు జరిగేటప్పుడు మా ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేర్చాలి అనేటటువంటిది మేము ఇచ్చాం.
కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఏమనిచ్చాం. ఇంత పెద్ద పట్టణంలో ఇంతమంది జనాభా ఉంటే కనీసం ఒక జూనియర్ కాలేజీ లేదు, స్కూల్స్ నుంచి రిలీవ్ అయిన టెన్త్ క్లాస్ పిల్లలందరూ ప్రైవేట్ కాలేజెస్లో చేరేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ఇంతమంది గొప్ప గొప్ప నాయకులందరూ ఎన్ని కాబడుతున్నా సరే బొబ్బిలిపట్నంలో ఒక కాలేజీ లేదు. కాబట్టి కాలేజీ పెట్టండి, కాలేజీ పెట్టండి అనేదానికి నిరంతరంగా మనం అదొక కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం. ఆ రకంగా చైతన్యాన్ని కలిగిస్తాం తప్ప డైరెక్ట్గా మేము చేసేది ఏముంటుంది? టీచర్లు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి అంశాల్లో విద్యారంగానికి సంబంధించి ఏం చేర్చాలి, ఏం చేరిస్తే బాగుంటుంది, అసలు అలా మొన్న సిపిఎస్ విధానం రద్దు చేస్తామని ఎవరు చెప్తారు? వాళ్ళకి మా ఓట్లు వేస్తామని చెప్పాము డైరెక్ట్. ఇంతవరకు సిపిఎస్ విధానం క్లారిటీ వచ్చిందా మీకేమో? అది వేరే పాయింట్ అని చెప్తున్నాను ఎగ్జాంపుల్. సిపిఎస్ విధానం రద్దు చేస్తామని మొత్తం కంటెస్టింగ్ క్యాండిడేట్లు వాళ్ళ పార్టీలో ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్నారా లేదా అని డిమాండ్ చేస్తాం. దాని మీద కొంత కావచ్చు, ఏముంది, మీరు డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్గా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయనటువంటి వాళ్ళు ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క పరిణామాలను సరి చూసి గవర్నమెంట్ ఓడిపోయింది కదా, ఈ గవర్నమెంట్ వచ్చింది కదా. ఇవి ఇండైరెక్ట్గా పోరాటాలు, వాటి ప్రభావం, వాటి చైతన్యం, వాళ్ళ ఓటు నెట్టు మలచాలనేటటువంటి ఆ రకంగా పనిచేస్తాయి. అందుకని డైరెక్ట్గా మేము ఈవీఎంలు లేకపోతే ఓట్లు అటువంటి మేము ప్రభావితం చేయగలిగేది ఏమీ ఉండదు. ఇది మీరు ఇది మాత్రం కరెక్ట్. ఏది సిపిఎస్ విధానం ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇలాంటివన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ ఉంది బొబ్బిలో లేదు, మన విజయనగరం. విజయనగరంలో ఒక మంచి జూనియర్ కాలేజీ ఉందా? ఓ డిగ్రీ కాలేజ్ ఎయిడెడ్ సంస్థలు నడుస్తున్నాయి తప్ప ప్రత్యేకంగా ఇంతమంది నాయకులు మారారు, ఇన్ని పార్టీలు అధికారంలోకి వస్తున్నా వాటిని పెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు పెట్టరు? పెట్టడం లేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఓడించండి అని, ఆ నాయకులను ఓడించండి అని చెప్పేటటువంటి హక్కు మాకుంటుంది. అలా పెట్టే వాళ్ళని, అభివృద్ధి చేసేవాళ్ళని గెలిపించండి అని చెప్పే హక్కు మాకుంటుంది. ఆ రకంగా మేము ప్రభావితం చేస్తాం తప్ప ఇంకో రకంగా చేసేటటువంటిది ఉండదు. సరే, అయితే ఈ సిపిఎస్ ఎవరైతే రద్దు చేస్తారంటారో ఆ ప్రభుత్వానికి గెలిపించుకుందాం, ఆ ప్రభుత్వానికే ఉపాధ్యాయులు అందరూ కలిపి మద్దతు ఇస్తాం అనేసి ముందుకు వచ్చారు. అయితే అది ఎంతవరకు హామీ వచ్చింది? ఇప్పుడు ఏడాది అయిపోయింది, 2007లోకి గవర్నమెంట్ వచ్చింది, దాని ముందు మీకు నిర్దిష్టమైన హామీ ఏమైనా వచ్చిందా? సిపిఎస్ విధానం మీద గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేసింది. ఆ హయాంలోనే చాలా విపరీతమైనటువంటి పోరాటాలు చేసాం. ఎక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా అక్కడికి మా వాళ్ళందరూ రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు చాలా ఏంటది విసుగుతో కసరేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పి అడిగేటప్పుడు వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేయబట్టి కొన్ని పరిణామాలను సవిచూశారు. అయితే అదే సమయంలో ఈరోజు కొత్తగా ఎన్నిక కాబడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు పాదయాత్ర రాష్ట్రం అంతా చేశారు. ప్రతి పాదయాత్రలో, ఇప్పుడు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ప్రతి పాదయాత్రలో కూడా ఆయన ఏం చెప్పారు అంటే మూడు అంశాలు చెప్పారు. ఒకటి, అసలు డిఏ నేను బకాయించను, ఇన్ టైంలో డిఏలు ఇస్తానని చెప్పారు. కానీ ఈరోజు 4 డిఏలు బకాయి ఉన్నాయి. ఇంకొకటి ఏం చెప్పారు, పిఆర్సీలో అసలు ఆలస్యం చేయను, ఇన్ టైంలోనే పిఆర్సీలని ఇంప్లిమెంటేషన్ చేస్తానని చెప్పారు. మూడోది ప్రధానమైనటువంటిది ఏంటంటే సిపిఎస్ విధానం. నేను అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ని ఇస్తానని చెప్పారు ఆయన. నెల రోజులే టైం తీసుకున్నాం, ఆయన వారం రోజులు అన్నారు కానీ మీరు నెల రోజులే టైం తీసుకోండి అన్నాం మేము. అయినా సిపిఎస్ విధానం మీద ఏ రకమైనటువంటి కథలకు ఇప్పటిదాకా లేదు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నిజంగానే ఈయన ముఖ్యమంత్రి అయితే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేస్తారు అని చాలామంది భ్రమలు పడ్డారు. కానీ సిపిఎస్ విధానం రద్దు చేయాలంటే వీళ్ళు చేయొచ్చు, కానీ చేయటం లేదు. ఎందుకు చేయటం లేదంటే మేమెందుకు దాని మీద బాధ్యత పడాలి? దేశవ్యాప్తంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయనప్పుడు, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మేమెందుకు చేయాలనేటటువంటి పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం కూడా ఉంది. ఆ రోజు ఆయన హామీ ఇచ్చాడు, గట్టిగా ఇచ్చారు హామీ. కానీ గట్టిగా ఇచ్చినటువంటి హామీ ఈరోజు చేతల్లో లేదు, కార్యాచరణలో అస్సలు లేదు. అందుకనే మేము ఇప్పుడు కరోనా సమయం అయినా సరే నియోజకవర్గాలు నిన్న మొన్న రాష్ట్ర వ్యాప్తంగా అంతమంది నియోజకవర్గాల్లో మా నాయకత్వం అంతా వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. సిపిఎస్ విధానాన్ని రద్దు కోసం రేపు జరగబోయే 16వ తేదీ నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీరు చర్చ పెట్టండి, చర్చ పెట్టకపోతే పాత ప్రభుత్వానికి ఎటువంటి గతి పడుతుందో మీకు కూడా అదే గతి పడుతుందని చాలా నిర్మోహమాటంగా మేము చెప్పడం జరిగింది.
సిపిఎస్ విధానాన్ని అసలు రాజ్యాంగబద్ధంగా ఓపీఎస్ అనేటటువంటిది ఒక భద్రతను కల్పించింది, రాజ్యాంగమే కల్పించింది పాత పెన్షన్ విధానం. అటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం కాబట్టి దుర్మార్గం అని చెప్తున్నాం. దుర్మార్గం అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకునేటటువంటి పరిస్థితిలో లేరు. అందుకని సిపిఎస్ విధానం మీద భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు పెంచుతాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా అనేక రకాల ఉపాధ్యాయ సంఘాలు అందరం కలిసి ఫ్యాఫ్టోగా ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి అని చెప్పి మన రాష్ట్రంలో ఒకసారి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తాం. దాని పక్షంగా ఉద్యోగ సంఘాలుగా జేఏసీగా దాదాపు ఈ నాలుగైదేళ్ల కాలంలో కనీసం ఒక 30-40 యాక్టివిటీస్ చేస్తుంటాం. సిపిఎస్ విధానం మీద పాదయాత్ర చేసాం. ఏలూరు నుంచి విజయవాడ దాకా 3 రోజుల పాటు 69 కిలోమీటర్లు నడిచాం. చివరికి అది పెట్టాం ఎన్నికలు జరిగే ముందు. అందువల్ల కొంత ప్రభావితం అయ్యి అన్ని పార్టీలు కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఒక పాయింట్ పెట్టారు. అంతవరకు సిపిఎస్ విధానం మీద ఎవరు మాట్లాడలేదు. జగన్ గారు మాట్లాడారు తప్ప చంద్రబాబు నాయుడు కూడా మేము రద్దు చేస్తామని అనలేదు. అందుకని ఆయన ఏం చేశారు, టక్కర్ అని కమిటీ అని ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ రిపోర్టు ఏముంది, మాకు తెలిసి కమిటీలో రెండే రెండు అంశాలు ఉంటాయి. ఒకటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం, ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించడం, అంతే కదా ఇంకేముంటుంది. అంటే ఖర్చు పెన్షన్ ఖర్చు ఎంతో ఎంత ఉంటుందనే బడ్జెట్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చూసుకునేటప్పుడు టక్కర్ కమిటీ నివేదిక ఇవ్వటం అది అసలు ఒక రోజులో ఇవ్వచ్చు, లేదా ఒక వారంలో ఇవ్వచ్చు, ఒక నెలలో ఇవ్వచ్చు, పోనీ 2 నెలల్లో ఇవ్వచ్చు, ఇవేమీ లేవు. కమిటీ అనేది 3 మాసాలు టైం అయిన తర్వాత మళ్ళీ 3 మాసాలు పెంచుతున్నారు, మళ్ళీ 3 మాసాలు పెంచుతున్నారు. అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి చిత్తశుద్ధి ఉందా లేదా అనేటటువంటిది ఇప్పుడు ఆలోచన చేయాలి. ఒకటోది, రెండోది పిఆర్సీ కూడా అంతే. పిఆర్సీ ఇప్పుడు 3 సంవత్సరాలు ఆలస్యంలో ఉన్నాం మేము. పిఆర్సీ అంటే నిజానికి మా నిజ వేతనాలు పెరిగేటటువంటి సమయం కంటే 3 సంవత్సరాలు ఆలస్యంలో ఉన్నాం. పిఆర్సీ కమిటీని మొన్న కూడా మళ్ళీ వాయిదా వేశారు, మళ్ళీ 3 నెలలు వాయిదా, మళ్ళీ 2 నెలలు వాయిదా, ఇట్లా వాయిదాలు వేస్తున్నారు. అంటే ఇంతకాలం వాయిదాలు వేస్తుంటే అంత నిజ వేతనాలు ఇవ్వకుండా తగ్గించుకునేటటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద సీరియస్గానే మా పోరాటాలు ఉధృతం చేస్తున్నాం. సిపిఎస్ మీద పోరాటం తప్ప వేరే మార్గం లేదనేది మా నమ్మకం. ఇప్పుడు ఉపాధ్యాయులు అంటే మన సమాజంలో రోల్ మోడల్, చాలామందికి ఒక గురువే వాళ్ళకి రోల్ మోడల్, ఆయన ఏం చేస్తే అదే ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఇప్పటికీ గురువుకి ఇచ్చే విలువ సమాజంలోనే దేనికి లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మంచి చెడు చెప్పాల్సింది అంటే కొన్ని మనం ఒక విద్య ఉపాధ్యాయులకి ఒక ప్రతినిధిగా మీరు ఉన్నారు కాబట్టి కొన్ని వచ్చినవి క్లారిఫై చేయవలసిన బాధ్యత మీకు ఉంది. అది అనుమానాలు, అది వాస్తవమా కాదా. మొన్న జరిగిన ఎన్నికల్లో సైతం ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో కొంత ఫిక్స్డ్ రేట్కి ఉపాధ్యాయులు ఫిక్స్ అయ్యారన్నది ఆరోపణలు వచ్చాయి పెద్ద ఎత్తున. అంటే ఒక దిశానిర్దేశం చేయవలసిన ఒక ఉపాధ్యాయులే. ఈ ఓటుకు నోటు అనేది మన జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక కుదుపు కుదిపేస్తుంది. ఇటువంటి వాటిలో ఈ ఉపాధ్యాయుల ప్రభావం వల్ల యావత్ ఉపాధ్యాయ లోకానికి కూడా కొంత ఇది వచ్చినట్టు ఉంటుంది. దీని క్లారిఫికేషన్ మీ వరకు వచ్చిందా ఇదేమన్నా దృష్టిలో? ఆరోపణలు వినటం, పేపర్స్ లేదో చదవటం తప్ప మన వరకైతే ఏం రాలేదు. అయితే ఎవరైనా అటువంటి నిర్దిష్టంగా అవి ఏమైనా వస్తే మేము వెంటనే అసలు మేము ఎన్నికల కంటే ముందు మా మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తాం. పోస్టల్ బ్యాలెట్ని నిజాయితీగా ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా నింపి వేయాలనేది ఒకటి అవగాహన కల్పిస్తాం. రెండవది ఏంటంటే మన సంస్థల మీద రాజకీయ పార్టీలు ఏ రకంగా మేనిఫెస్టోలో పెట్టాలనేది, ఈ రెండు అంశాలు ఎప్పుడు కూడా జనరల్ ఎలక్షన్స్ ముందు మా సంఘంగా మేము చేయాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తాం, ఆ చైతన్యాన్ని కల్పిస్తాం. కాబట్టి జనరల్గా ఆరోపణలు అంటే పోస్టల్ బ్యాలెట్లను అమ్ముకుంటున్నారు, టీచర్సే అమ్ముకుంటున్నారు, ఉద్యోగులే అమ్ముకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు అన్ని దిక్కులు కదా. అక్కడక్కడ మొత్తం ఉపాధ్యాయ లోకాలు ఉపాధ్యాయులు ఉందని ఉన్నాయి, ఏదో ఒకరిద్దరు చేసిందని. అదే అటువంటివి ఏమైనా నిర్దిష్టంగా మా దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఖండించడమే కాదు, సంఘ నిబంధనల ప్రకారం యాక్షన్స్లో కూడా వెళ్తాం. అలాంటివి ఎన్నో ఉంటాయి. అటువంటి నిర్దిష్టమైనటువంటి మా జిల్లా మన జిల్లాలో అయితే ఆ రకమైనటువంటి నిర్దిష్టమైన ఆరోపణలు అట్లాంటివి ఏమీ రాలేదు. అయితే మే టీచర్స్ అందరూ మీరన్నట్టు ఆ రకమైనటువంటి దీంతో ఉండరు. ఎవరైనా ఒత్తిడికి గురయ్యి రాజకీయ నాయకులు ప్రమేయం ఉండి కొంత
క్లోజ్గా ఉండి ఆ రాజకీయాలతో మమేకమై ఏమైనా జరిగితే జరగొచ్చుగాక, అదిగో జరగొచ్చుగాక అంత తప్ప మా దగ్గర అయితే అటువంటివి ఏమీ లేవు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు గిరిజన ప్రాంతంలో కానీ ఇటువైపు మనకు కానీ పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులు విద్యార్థులకు సరిపడే ఉపాధ్యాయులు ఉన్నారా? అదేవిధంగా ఈ విద్యార్థులకు సరిపడే స్కూల్స్ ఉన్నాయా? ఓకే, గిరిజన ప్రాంతం వరకు నేను ముందు చెప్తాను. ఒకటి, మన 8 సబ్ప్లాన్ మండలాలు, మన జిల్లా 8 సబ్ప్లాన్ మండలాల్లో దరిదాపు 930 ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు. అందులో 600 పైచిలకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్సే ఉన్నారు. ఒకటి, రెండవది 56 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, 394 గిరిజన ప్రాథమిక పాఠశాలలు అని ఉన్నాయి. అంటే ఊరికి ఒకటి ఒకటి రెండు తరగతులు బోధించే స్కూల్స్ ఉంటాయి. అయితే అక్కడ టీచర్స్ మీరు అడిగిన ప్రశ్న, టీచర్స్ లేకపోవడం వలన మూతబడేటటువంటి పాఠశాలలు గత ఏడాది 68 పాఠశాలలు మూతబడ్డాయి. అది చాలా దారుణమైన విషయం. దాని మీద మేము చాలా పోరాటాలు చేసాం, ఐటీడీఏ ముట్టడులు చేసాం, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కానీ చేసాం, మంత్రులకి జనరల్ బాడీస్ జరిగేటప్పుడు అనేక రకాల విన్నపాలు ఇచ్చి అన్నీ కూడా చేసాం. చివరికి ముట్టడులు చేసి అరెస్టులు అయ్యి అన్నీ జరిగిన తర్వాత అది కొంత ప్రభావితం చేసిన తర్వాత ఆ పోరాటం అక్కడక్కడ కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ని వేయటం అనేటటువంటి జరిగింది. అంతకుముందు కొంతమందిని డెప్యుటేషన్ రూపంలో ఆ స్కూల్స్కి వేయడం అనేటటువంటి జరిగింది. అయితే ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతంలో ఫుల్ఫిల్గా టీచర్స్ అనేటటువంటి వాళ్ళు లేరు. ఇంకా రిక్రూట్మెంట్ అవసరం. అక్కడ కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు సిఆర్టీస్ అంటారు వాళ్ళని, వాళ్ళని కొంతమందిని వేయాలి. ప్రత్యేక డిఎస్సి నిర్వహించి, ప్రత్యేక డిఎస్సి వాళ్ళ స్పెషల్ డిఎస్సి అని ఉంటుంది ఏజెన్సీకి సంబంధించి, అటువంటి డిఎస్సీని నిర్వహించి ఆ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. దీని మీద మరి మన పుష్పశ్రీవాణి గారు మరి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మరి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి భవిష్యత్తులో వాటి మీద దృష్టి పెట్టాలి. పెట్టకపోతే మా మేము చేయాల్సిన అయితే మేము చేసినటువంటి పోరాటాలు కానీ కృషి ఫలితంగా కొన్ని గ్రామాల్లో స్కూల్స్ ఓపెనింగ్ చేయించుకున్నాం, మేమే చేయించుకున్నాం. నేనే 7-8 గ్రామాలకు వెళ్ళాను, అక్కడ మీటింగులు పెట్టి అక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్స్ తీసుకొని వాటిని పిఓల దృష్టికి తీసుకెళ్ళి ఆ రకంగా మా సంఘం ఒక కృషి చేయటం వలన గిరిజన ప్రాంతంలో ఒక 12 స్కూల్స్ని ఓపెనింగ్ చేయగలిగాం. మూతబడిన స్కూల్స్ని కొన్నింటిని ఓపెనింగ్ చేయగలిగాం, కొత్తగా స్కూల్స్ని కొన్నింటిని పెట్టించాం. అలాగే ఇప్పుడు కూడా మా డిమాండ్ ఏంటంటే స్కూల్స్ లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి గిరిజన ప్రాంతంలో. అంటే 3-4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఇంకో దగ్గర చదువుకునేటటువంటి పంచాయతీలు కూడా కొన్ని సాలూరు ప్రాంతంలో చాలా ఎక్కువ ఉన్నాయి. కుంభిమడ నేరల్లో వలసటువంటి గ్రామాలు నేను వెళ్ళాను కాబట్టి ప్రత్యక్షం చూసాను చెప్పగలను. ఇలాంటి చాలా కురుపాం ప్రాంతం, జియల్పురం, గుమ్మలక్ష్మీపురం ప్రాంతం, ఈ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఆ గ్రామాలన్నింటిలో కూడా పాఠశాలలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పాఠశాలలు పెట్టకపోతే పాఠశాల విద్యారంగ అభివృద్ధి కోసం చేసేటటువంటి పోరాటాల్లో భాగంగా, గిరిజన విద్య సమగ్ర అభివృద్ధి కోసం చేసేటటువంటి పోరాటాల్లో భాగంగా మరి కొంచెం ఉధృతం చేసి పాఠశాలలు పెట్టించే పని చేస్తాం. వాస్తవానికి పాఠశాలను పెట్టించి గిరిజన విద్యను అభివృద్ధి చేసి గిరిజనుల్లో అక్షరాస్యతను పెంచేటటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు. ప్రభుత్వాలు ఆ పని చేయాలి కదా వాళ్ళు. కానీ ఇప్పటికీ మన గిరిజన ప్రాంతంలో లిటరసీ రేట్ చూసుకుంటే 44% మాత్రమే ఉంది. అందులో మహిళల లిటరసీ చూసుకుంటే 34% ఉంది. కాబట్టి ఆ లిటరసీ రేటు పెరగకుండా, వాళ్ళకి చైతన్యం రాకుండా అక్కడ అభివృద్ధి అనేటటువంటిది సాధ్యపడదు. కాబట్టి అందులో మేము మమేకమై మా భాగస్వామ్యం ఇప్పటికే చాలా చేసాం. మేము గిరిజన జీపు జాత అని చెప్పి గిరిజన విద్య సమగ్ర అభివృద్ధి కోసం అన్ని గ్రామాలు తిరిగి, అన్ని స్కూల్స్ తిరిగి అక్కడ ఎదుర్కొనేటటువంటి సమస్యలన్నింటినీ క్రోడీకరించి గవర్నమెంట్కి ఇచ్చాం. గవర్నమెంట్ కంటే అదే అక్కడ ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు, ఐటీడీఏ అధికారులకి, పిఓల దృష్టికి అన్నిటికీ తీసుకెళ్ళిన సస్టైన్డ్గా యాక్టివిటీస్ నిరంతరం చేస్తూ అక్కడ చైతన్యాన్ని కల్పించేటటువంటి పని చేస్తున్నాం. ఇది కూడా ఇంకా చేయకపోతే భవిష్యత్తులో గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసేటటువంటి పని కూడా చేస్తాం. మేము ఇకపోతే చివరిగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నదే తక్కువ మౌలిక సదుపాయాలు, దానిలో ఉన్నదే తక్కువ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు లేకుండా ఎత్తివేసే పాఠశాలలు బోల్డు. అయితే ఉన్న అరాకొర పాఠశాలలో కూడా చాలా వరకు మీరు చూసే ఉంటారు, చాలా వరకు ఉపాధ్యాయులు డొమ్మ కొట్టిన పరిస్థితులే కనబడుతున్నాయి. అంటే మీరు ఎటువంటి మీడియాలో చూడండి, మీ దృష్టిలో కూడా వచ్చు,
ప్రతి గిరిజన గ్రామాలకు మీరు అన్నట్టు 3-4 కిలోమీటర్లు నడిచి వెళ్తే కనుక 11 గంటలకు వచ్చిన వాళ్ళు కొందరు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు కొందరు, అసలు అక్కడ కొన్ని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కొందరు అన్నది ఉన్నది. ఇది కూడా ఒక రకంగా బ్యాక్వర్డ్, అక్కడ ఇంకా కొంచెం గిరిజన ఉద్యమం ఇంకా వెనక్కి లాగే పరిస్థితి ఉందండి. ఇది ఇది వినబడుతుంది కామెంటు, దీన్ని కూడా కొట్టి పారేయడానికి లేదు. కానీ మా సంఘంగా మేము ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం వాళ్ళకు జనరల్ బాడీలా పెడుతున్నాం, పెట్టి ఆ గిరిజన గ్రామాల్లో ఏ మార్పుకైనా పూనుకునేది టీచర్లమే. చదువు చెప్పాలన్నా, ప్రభుత్వ పథకాలు అమల్లోకి రావాలన్నా, వాళ్ళకు ఒక దరఖాస్తు రాయాలన్నా, వాళ్ళకి ఏదైనా గైడెన్స్ ఇవ్వాలన్నా, ఇంకా అక్కడ ఇంకెవరు ఉండరు. అంటే ఒక చదువు కోసమే కదా అన్ని ఆల్రౌండ్ వర్క్కి కాస్త సహకరించేది ఎవరు అంటే టీచర్. కాబట్టి ఆ రకమైనటువంటి పాత్ర మనం టీచర్స్గా పోషించాలి అనేటటువంటి ఎడ్యుకేషన్ ఎప్పుడు మేము క్లాసులు పెట్టి సదస్సులు పెట్టి ఆ రకంగా చేస్తున్నాం. ఇన్ని చేసినా వ్యక్తిగతంగా ఉండేటటువంటి అనేక రకాల బలహీనతలు లోపాలు వీటన్నింటినీ సరిదిద్దాలి అంటే శాఖ పరంగా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. దాన్ని ఇప్పుడు స్కూల్కి వెళ్ళినటువంటి వాళ్ళని మనమేమి సపోర్ట్ చేయం కదా, స్కూల్కి వెళ్ళమనే చెప్తాం. మేము సాధారణంగా మేము యూటీఎఫ్ వాళ్ళం ముందు రోల్ మోడల్గా ఉండి మిగిలిన వాళ్ళకి చెప్తుంటాం, ఆ రకంగా చేయమని చెప్తాం. వృత్తి కంటే మించింది ఇంకోటి ఉండదు, ముందు వృత్తి తర్వాత ఏదైనా సరే. కాబట్టి వృత్తికి సంబంధించిన ఆటంకంగా ఉండే ఇప్పుడు ఒక కొండ ఉంది, సికపరువు అని చెప్పి ఒక కొండ ఉంది సాలూరు దగ్గర. ఆ కొండ మీద స్కూల్ ఉంటుంది. ఆ కొండ మీద ఉండేటటువంటి స్కూల్కి ఒక లేడీ టీచర్ని అక్కడ అపాయింట్మెంట్ చేశారు. అసలు నడిచి వెళ్ళడానికి ఒక రోజు పడుతుంది. ఏ రకంగా వెళ్తారు ఏంటి, అటువంటి ప్లేసులను కూడా కొన్నింటిని ఎంపిక చేసుకొని జెంట్స్కి అటువంటివి ఇస్తే కొంత తెరిచేదానికి అవకాశం. లేడీస్ అనుకోండి చాలా కష్టం, అటువంటివి కొన్ని ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంటే అదొక రీజన్ అనుకోండి. కానీ వాస్తవంగా ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో టీచర్లు ఆ గ్రామాల్లో ఉండటానికి కూడా సౌకర్యం, అసలు ఇల్లు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినా వాటిని కూడా అధిగమించి డెవలప్ చేసే టీచర్లు కూడా ఉన్నారు. స్కూల్స్కి వెళ్ళకపోతే మాత్రం స్కూల్స్కి వెళ్ళాలి, మా వృత్తి బాగా చెయ్యాలి అని చెప్పి మేము వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం అన్ని సందర్భాల్లో. ఇంకా మించిపోతే శాఖాపరమైనటువంటి చర్యల్ని మేమేమి సపోర్ట్ చేయటం లేదు. తప్పనిసరిగా వృత్తిని బాగా చెయ్యాలన్నదే యూటీఎఫ్గా మేమైతే చెప్తున్నాం. ఓకే మేడం, ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని మా వాజీ ప్రేక్షకుల కోసం వెచ్చించి మీ విలువైన సమాచారం చెప్పారు. అయితే ఈ చదువు అన్నది చరిత్రకి చెదల పట్టే రకంగా కాకుండా విద్యకు వెన్న తెచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యా విధానాన్ని అమలు చేయాలని ఈవిడ ఈరోజు అభిప్రాయం వ్యక్తం చేశారు. రేపు మరో చర్చతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అయితే గంట అయిపోయిందా?